రామగోపాల్ పేటలోని డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు కంటిన్యూ అవుతున్నాయి. బిల్డింగ్ ముందు భాగం నుంచి ఒక ఫ్లోర్ గోడ కూల్చేస్తున్నారు. భారీ క్రేన్ సహాయంతో బిల్డింగ్ ని కూల్చేస్తున్నారు. బిల్డింగ్ చుట్టుపక్కల ఇండ్లలోని వారిని ఖాళీ చేయించారు అధికారులు. బిల్డింగ్ ముందు భాగం రైట్ సైడ్ పిల్లర్ ని పూర్తిగా ధ్వంసం చేశారు. డెక్కన్ మాల్ కూల్చివేత పనులు సేఫ్ గా కొనసాగుతున్నాయన్నారు జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ జియావుద్దీన్. బిల్డింగ్ వ్యర్థాల తొలగింపు ప్రైవేట్ ఓనర్దే అన్నారు. సేఫ్ గా భవనం కూల్చివేత జరిగే విధంగా చూసుకోవటం తమ బాధ్యత అన్నారు. నాలుగు రోజుల్లో భవనం కూల్చివేత ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ వి ఆర్ డిమాలిషింగ్. అది డిమాలిషన్ అయిన తర్వాత కూడా ఈ కాస్ట్ మేము ఓనర్ దగ్గర నుంచి రికవర్ చేస్తాం. మళ్ళీ దీనికి ఖర్చు పెట్టరు. డిమాలిషన్ సంస్థ వాళ్ళు ఒక తీరుగా పోతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము మధ్యలో కట్ చేస్తే సైడ్ నుంచి బిల్డింగ్ లోపల కూలిపోతుంది. మేము ఆ లెక్కలో చేస్తున్నాం. సో రెండు కాలాలు కూడా కొంచెం లోపల జరుగుతాయి. ఇప్పుడు ఒక క్రాక్ కూడా కనపడింది. లోపల బిల్డింగ్ జరుగుతుంది అని కనపడింది. మేము అదే చూసాం. సో ఆ లెక్క ప్రకారం బిల్డింగ్ లోపలే కూలిపోతుంది. ఆ మెషినరీ సరైన మెషినరీ తీసుకురాలే మాకు, అందుకే మేము తీసేసినాం. అంటే మాకు తొందర ఉంది, అన్సేఫ్ బిల్డింగ్ ఉంది, కానీ మెషినరీ కూడా ఎక్స్పర్ట్ ఉండాలా అండ్ మనకు కావాల్సిన మెషినరీ ఉండాలా. సో అది వీళ్ళు అది సీజర్స్ టైప్ మెషినరీ ఉంది, అది పట్టుకొని గుంజేస్తుంది. ఈ కంపెనీ ఇంతకుముందు కూడా అయ్యప్ప సొసైటీ అక్కడ చేసిండ్రు. అంటే మనకు కొత్త వాడు కాదు, అందరు ఉన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ఇక్కడ నిలబడి ఉన్నారు. ఇది అంటువర్డ్ అంటే ఇన్సిడెంట్ కోసం మళ్ళా పోలీస్ వాళ్ళు సహకరిస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు ఇస్తున్నారు, ఫైర్ వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్ని డిపార్ట్మెంట్ సహకారులు ఉన్నాయి. మనకు ఈజీగా అయిపోతుంది. అంత అంటే ప్రాబ్లం ఏం లేదు. ఈ బిల్డింగ్కి సెట్ బ్యాక్ ఉంది, 10 ఫీట్ దాకా సెట్ బ్యాక్ ఉంది ఆల్ రౌండ్. సో ఆ సెట్ బ్యాక్ వల్ల మనకు బిల్డింగ్స్ లోపలే కూలిపోతుంది, బట్ బయట